బిగ్ బాస్ సీజన్ 3కి సంబంధించి హోస్టింగ్ విషయంలో అందరికీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక అదే సమయంలో నాగార్జున 1 మంత్ బ్యాక్ బిగ్ బాస్ 3 అఫీషియల్ ట్రైలర్తో నేనే ఈసారి రంగంలోకి దిగుతున్నాను అని చెప్పడం మనందరికీ తెలిసిందే. అయితే ఇక జూన్ 21వ తారీఖున అంటే ఆదివారం రాత్రి 9 గంటలకు మాటీవీలో లాంఛనంగా మొదలైంది బిగ్ బాస్ 3. అయితే బిగ్ బాస్ 3 చాలా ఊహించని విధంగా మొదలైందని చెప్పొచ్చు. అంటే ఎన్నో అంచనాలు ఉన్నాయి పార్టిసిపెంట్స్ విషయంలో కానీ, హోస్టింగ్ విషయంలో కానీ, బిగ్ బాస్ చెప్పే టాస్క్స్ విషయంలో కానీ అందరికీ సర్వత్రా ఆసక్తి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో చాలామంది చాలా రకాలుగా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. అయితే నిన్న మొదటి 3 కంటెస్టెంట్స్ని నాగార్జునయే చిట్ రూపంలో, అంటే లక్కీ చిట్ రూపంలో తీశాడన్న విషయం మనందరికీ తెలిసిందే. దానిలో 3వ పార్టిసిపెంట్గా వచ్చిన అమ్మాయి గురించి ఇప్పుడు చాలా ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. ఆ అమ్మాయి పేరే అశురెడ్డి. అయితే ఈ అమ్మాయి పుట్టింది పెరిగింది అంతా కూడా యుఎస్లోని టెక్సాస్లో. అయితే ఇక్కడ ఈ అమ్మాయి అసలు ఇంతకీ ఎవరు, ఏం చేస్తూ ఉంటుంది, ఏం చదువుకుంది, ఎలాగ సెలబ్రిటీగా మారింది అనే విషయంలోకి వచ్చినట్టయితే, అశురెడ్డికి ఇన్స్టాగ్రామ్లో 470,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏదైనా ఫోటో పెట్టినా వీడియో పెట్టినా అద్భుతంగా లైక్లు షేర్లు కామెంట్లు వచ్చేస్తూనే ఉంటాయి. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఈ అమ్మాయి అశురెడ్డి ఎక్కువగా ఫేమస్ అయింది తన లుక్స్ వల్ల. అచ్చు గుర్తున్నట్టుగా సమాంతలాగా అనిపించే అశురెడ్డి తన ఒక ఫీలింగ్స్తో, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఫేమస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తను ఒక డబ్ స్మాష్ చేసింది, అది ఏమాయా చేసావేలోని ఒక సాంగ్ లాంటిది డబ్ స్మాష్ చేయడం. ఆ ఒక వీడియోతో తను సూపర్ పాపులర్ అయిపోవడం జరిగింది. ఇక తన సోషల్ మీడియాలోని పాపులారిటీ చూసి ఆమెకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. నితిన్ నటించిన చల్ మోహన రంగ సినిమాలో ఆమెకి మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చింది. అయితే మొత్తానికి బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన అశురెడ్డి ఒక సోషల్ మీడియా స్టార్ అని చెప్పచ్చు. రాత్రికి రాత్రి అయిపోవడానికి కారణం ఏమయ్యా చేసావేనే. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మయ సమంత ఫ్యాన్ మాత్రమే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని కూడా చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఈ క్యూట్ క్యూట్ జూనియర్ సమంత ఏం చేయబోతోంది అనే విషయాన్ని మాత్రం బిగ్ బాస్లో చూడాల్సిందే. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ ఎలా అంటే, పోయినసారి అంటే బిగ్ బాస్ 2లో దీప్తి సునయన లాగా ఈసారి ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయి అశురెడ్డిని బిగ్ బాస్ యాజమాన్యం ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. మరి మీరు ఈ అమ్మాయి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.